కన్నరా వినరా తెంబల్ల పిడి పంబానరా కదాచము తాను వినరా బ్రహ్మం గారు ఏరు గణి కలికాలపు కాల జ్ఞానము జంబల కూత పెట్టే నయ్యో పుంజు గుడ్డు పెట్టే ఎంత ఇదే చూడరా మహామాయరా జంబల కడి పంబా జంబల కడి పంబా జంబల కడి పంబా జంబల కడి పంబా ఈ పటాస్ లో అబ్బాయిలు లేడీ గెటప్ వేసుకోవడం మీరు చూసారు, కానీ ఈ రోజు లేడీ గెటప్ లు, మేల్ గెటప్ లు, జెంట్స్ గెటప్ లు ఎన్ని ఉంటాయో మీకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు జంబలకడి పంబ. నేను ఈ రోజుకి ఆమెనే అన్నమాట. సో మా ఇంట్లో ఏం జరుగుతుందో మీరు చూడండి, ఓకేనా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తిరిగింది జాలాగు కంచం ఎవడ తెత్తడు మేది ఎత్తడా? మీరా నేను కాబట్టి ఎవడవుతుంది? ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చావా నేను రాలిన తర్వాత? మిమ్మల్ని ఏమైనా అంటానా? మీరే ఎన్ని గంటలు లేసే ఉదయం? 7 గంటలకండి. 7 గంటలకి మొగుడు 12 గంటలు లేస్తే నువ్వు 7 గంటలు ఎత్తావు. 7 గంటలు ఎత్తావు, 4 గంటలు ఎగాలి రేపు నుంచి, ఓకేనా? ఇల్లు కాఫీ తీసిరా. సాసర్లో దేవాలా గ్లాస్ లో దేవాలా? బకెట్ లో తెచ్చు. ఇలాంటి ఏదో తెలివితేళ్ళ ఏం తొక్కలేదు. ఊ అంటే కాలు మొక్కమని అర్థం. ఒక్క మేము మాత్రం ఉదయం నడ్డొంగి పని చేస్తాం, మీరు మాత్రం సురక్షిత కూడా పక్కన ఎట్లారు. వెల్కమ్ తీసురా. ఈ కుడితే కాఫీ ఎవడన్నా పొయ్యి మీద నుంచి తెస్తాడే, నువ్వేంటి ఫ్రిడ్జ్ లోంచి తెచ్చావు? ఇది నువ్వు తాగు. కాదండి, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని చల్ల కాఫీ ఇచ్చానండి. చల్లగా ఉండాలని చల్ల కాఫీ ఇచ్చావా? నీలాంటిది ముగ్గురు కాలు జారు కదా, చూసుకోమంటే కాలుకు మేకలు తగ్గొట్టిందంట. రేపు హాట్ గా కాఫీ తామంటే కారగలు తెస్తావా? అయ్యో అయ్యో, మిమ్మల్ని ఏమన్నా పాడు.
తగ్గుమంటేనే పాడాలి, తగ్గుమంటేనే తగ్గాలి, తుమ్మంటేనే తుమ్మాలి. ఇంకా నయం పొమ్మంటేనే పోవాలనలే. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, నువ్వు వెళ్ళి అందరిని పిలుచుకురాపో. ఏవడి ఈడి కోసం చేస్తున్నావా? నా మంగళసూత్రం. సరే ఇప్పుడు నేను వెళ్ళి అందరినీ పిలుచుకొని రావాలి, అంతేనా? ఇట్లా కొట్టించుకుంటుండు. ఏందో ఏమో, ఎప్పుడు మారుతుందో ఈ సొసైటీ. ఎంత అంత వినయ్యేందుకు చిట్లవే నువ్వు? మొగోడు లేపాలని తెలియదు, పదకొండు అయితే టైం ఆఫీస్కి వెళ్ళాలి కదా. అయిపోండి. ఆహా, నువ్వు ఎన్ని గంటలకు లేచినవే? ఆరు గంటలకు లేచి. ఆరు గంటలకు లేచి ఏమని తెరిగిపోయినవే? ఎవరు తెరిగిపోయినావు? పదకొండు అవుతుంది, ఇది వండుకుంటాను కదా ఇంట్లో. అప్పుడాక తైతక్కలు ఆడవలసి వస్తా? పక్క నుంచి తెరిపోయి ఏడికండి. సొల్లు కార్తెను చూడు. ఎంతమంది చూసినా నేను? ఎంతమంది చూసినాను? ఏమండి, ఊరికి చూడలే అండి, మీకే చూసిన. ఆహా, మాకు తెలియదు నీ నంగ నాటి నాటకాలు. తీసుకురాపో. ఏం తీసుకురాలండి? ఇగో తెచ్చిన. ఏంది మంది? ఏమండి కొట్టకండి. ఇప్పుడు నేను కొట్టినానే, ఇప్పుడు నేను కొట్టినానా? నాకు లేడిపోలేసా నువ్వేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నా బ్యాగ్. పోర్ వచ్చింది, నువ్వు గమ్మను వాడి నుంచో నేను లైన్ లైన్ పడుతుంది. ఏ పోర్ ఇట్లా? ఏమండి చిన్నపిల్ల అండి. చిన్నపిల్ల చిన్నపిల్ల అని మాట్లాడడానికి వచ్చి చెప్పిస్తూ పడతా. నా ముందు నడుస్తాను. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, నేను అక్కతో మాట్లాడుతున్నా. ఏమండి పోనీ అండి, పోనీ లోపడు. నేను కూసామంటే నా పిల్లమే కూసా, నువ్వు కూర్చుంటావా? నీ వల్ల నా ఫ్రిడ్జ్ కింద పడ్డది, నీ వల్ల మా ప్రొడక్షన్ వాళ్ళకి అప్పు కింద పడ్డది. నీకు ఉంటదరా రే? సారీ కూసా, నేను లేవమన్నా. కూసా టీవీ చూడు, టీవీ చూడు. ఈ టీవీ ప్లస్ పెట్టరా? నేను ఇంకా ఆనే చేయలే, టీవీ చూడు మన అంతే. ఎందుకు వచ్చా బర్ర తినట్టు? బియ్యం నువ్వేం తీసుకొచ్చా? బియ్యం అడిగినా బియ్యం మనిషి బియ్యం అడుగుతావా లేకుండా? దూరం ఉండి మాట్లాడు. కూసో కూసో, ఇడ 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 ఇడ. నా పెళ్ళం నా ఇష్టం. ఏయ్ కాలం ఓకే, చూసినావా? చూసినావా? కాదు, నేను నువ్వు వచ్చినప్పుడు నన్ను ఊకే టైల్ చూస్తా నేను ఒకసారి అని చెప్పిన. అంకుల్ అంకుల్, ఒక్క విషయం అక్కతో మాట్లాడే. అంకుల్ నేను అంకుల్లా ఉన్నా, నువ్వు ఆంటీలా ఉన్నా, నాకు అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ ని బట్టి మీరు అంకుల్ నేను అక్కతో. అక్క ఈ రోజు ఇంట్లో మమ్మీ సత్యనారాయణ వ్రతం చేస్తుంది, నువ్వు వచ్చేసేసారు నా ఈయన తెచ్చుకోకు. కత్తలు పడుతున్నావు కదా నువ్వు? లేని పోని కత్తలు పడుతున్నావు కదా నువ్వు? నేను ఏ సత్యనారాయణ కోసం ఏంది? ఎవడాడు సత్యనారాయణ? ఎవడు దేవుడు? సారీ రమ్మన్నప్పుడు రాణిచ్చా.
నేను వచ్చే వరకు ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టు. మంద అయిపోయి మందు తెచ్చుకుంటా. నేను లేనప్పుడు సంగీత చేసుకుంటావు. ఎన్ని రోజులు డామినేషన్? ఏమన్నా అనొచ్చు కదా నువ్వు. ఏమంటావు మొగుడు కదా, ఏదైనా తాలి పోయింది. అక్కడ ఇంట్లోనేమో అమ్మ, ఇక్కడేమో నువ్వు. ముగ్గులని ఏమనొద్దమ్మా, నువ్వు కూడా రేపు పెళ్లి అయినాక నిన్ను కొడుతాడు చూడ. అందుకే చేసుకోవద్దు అనుకున్నాను నేను పెళ్లి. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, ఎట్లా కాలు పట్టుకొని తీసుకొస్తున్నాడు ఏమన్నా అంటే కదా తెలిసేది వాళ్ళకు కూడా. ఏమన్నా ఏమన్నా నీకు లేదు, మన మొగుడు మన మొగుడు మీ మొగుడు కాదు నా మొగుడు. సర్లే ఏదో ఒకటి చావు, అది సాయంత్రం సత్యనారాయణ వ్రతం పప్పుచారన్నం తినివో. మా చెల్లెదండి చెల్లి. చెల్లి ఏమైంది చెల్లి? ఒక వర్షం కురిసిన రాత్రి, ఒక మెరుపు మెరిచింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి బావని కౌలుకున్న అక్క. ఇది అసలే నో నో నో. అంతే అదే తనువుగా తీసుకుని బావనను కొరికిండు. కన్నరా వినరా, చెంబల్ల పిడి పంబాలనరా, కదా చెబుతాను వినరా, బ్రహ్మం గారు ఏరు గణి కలి. ఎందుకండి మా చెల్లి బతుకుతో ఇలా ఆడుకుంటున్నారు మీరు? ఎగరా ఈ ముక్కులే మాడుతుంది చూడే. ఏం ఆడట్లేదండి, గాలి ఆడుతుంది. రేని కృష్ణుడా. అవునే ఈ చెవులు రాత్రిపూట వినిపిస్తలేవే. ఏమో ఉన్నట్టుందండి లోపల. ఏమో ఉన్నట్టు కాదు, నేను హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు ఏమి వినిపిస్తలేదు. దరిద్రుడా. ఏ నీ దౌడ వలుగుతుంది, నీ మూడు తల పడ్డ ముఖందానా. కన్నరా వినరా, చెంబల్ల పిడి పంబాలనరా, కదా చెబుతాను వినరా, బ్రహ్మం గారు ఏరు గణి కలి కాలపు కాల జ్ఞానము. జంబల కడి పంబాలంటే కొట్టచ్చు కదక్క, నువ్వన్న పెళ్లి చేసుకొని కొడుకున్నాడు. ఏం చేసామమ్మా, ఏం చేయాలనేది అడ్డొస్తుంది. నీకేం అడ్డొచ్చింది? నాకేం అడ్డు రాలేదు, అందుకే చేసినాడు. ఏంటక్క ఎక్కడ మొత్తం కాలనీ కాలనీ ఇట్లా మేల్ డామినేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను నేను. మనం ఆడాలమ్మా, ఏం చేయలేము. సరే అక్క, నీ బాధలు కష్టాలు చూస్తుంటే ఏమని అన్న నాకు తెలియట్లేదు, కానీ సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉంది, ఇద్దరు వచ్చేసేయండి. అన్నం పెడతారా? అన్ని పెడతారు కానీ నువ్వే కొంచెం జాగ్రత్త. కన్నరా వినరా, చెంబల్ల పిడి పంబాలనరా, కదా చెబుతాను వినరా. ఏ ఇంట్లో చూసినా గానీ అసలు ఈ మేల్ డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను నేను. అసలు దేవుడు అంటూ లేడా? అసలు ఈ అబ్బాయిలు మా అమ్మాయిలు మీరు చేసిన అరాచకాలకు అసలు ఇంకా ముగింపు అంటూ లేదా? దేవుడా అసలు ఎక్కడున్నావు? చూడు బండా బాలిక, నాలాగే నువ్వు కూడా ఆడా జాతి పైన జరుగుతున్న అరాజకాలు చూసి బాధపడుతున్నావని నాకు తెలుసు. ఈ బుంబా గుహ దగ్గరికి రా, నీకు ఒక ఔషధము ఇస్తాడు. ఏ గుహ దగ్గరికి? ఈ బుంబా ఏదో గుహ దగ్గరకు వస్తే ఔషధం ఇస్తానన్నాడు. అంటే ఆ ఔషధంలోనే ఏదో ఒకటి ఉండాలి, అర్జెంట్ గా నేను ఆ గుహకి వెళ్ళాలి. రా బాలిక దగ్గరికి రా, భయపడకు, వెనక్కాదు ముందుకి. దిస్ లీవ్ లెటర్. నో 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 నో, లవ్ లెటర్. నో నో. ఎందుకు రమ్మన్నారు? మగజా తానిముత్యాలని అరాచకాలని అల్లాటప్పగా గల్లీ తిరిగే అరాచకాలన్నీ భరించలేక మా అమ్మని మా సిల్లిని మా తమ్ముని మా ఎక్కని మా పెద్దమ్మని అందరినీ పోగొట్టుకున్నా. అడదాన్ని నేను. ఓకే తగ్గిపోతుంది. మగజాతి యొక్క ఆరాచకాలని ఆడదాల్ని అల్లా తప్పగా గల్లీలో తిగే. ఆడికి డైలాగులు రావు. అరాచకాలే
బాగుంది ఇగో ఇది. ఆ మలజాతి యొక్క అరాచకాలని అపచారం అపచారం గ్రహచారం అపవిత్రం మగంగళం. నేను ఒక ఔషధాన్ని యాపాకులు ఎండాకులు మామిడాకులు కుజరకులు అన్ని తయారు చేసి ఇంత పొడిగా ఔషధాన్ని తయారు చేశాను, దాన్ని నువ్వు బట్టుకెళ్తే సరిపోద్ది. ఆ ఔషధంతో నేను ఏం చేయాలి? ఏం చేయకు, నేను చెప్తాను దానికి మా ఔషధాన్ని. ఒక జనకా ఆ దేవుడు మోళ్ళే ఆ దేవత ఔషధం ఉంటది, నువ్వు తెచ్చి దాన్ని. ఔషధాన్ని తీసుకెళ్లి ఇవి చేతులెట్టు. ఈ ఔషధాన్ని నేను ఏం చేయాలి? ఔషధాన్ని పట్టుకెళ్లి నీటిలో కలిపే. కలిపితే ఏం జరుగుతుంది? నేనేం అనుకున్నానో నువ్వేం అనుకున్నావో అదే జరుగుతుంది బాలిక. జనకా జనకా ఇంతకీ దీని పేరేంటి? పంబా చంపలక్కడి పంబా. వారం రోజుల తర్వాత పటాస్ నగరానికి రాకపోకలు నిషేధించాలని చెప్పి ప్రభుత్వం వారు నిబంధనలను జారీ చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎక్కడికి రా వెళ్తున్నావు? పటాస్ నగరానికి. నీ ముఖం చూస్తే చాలా ముద్దుగా ఉన్నది, నిన్ను ఆ యాంగిల్లో ఊహించుకోవడం చాలా కష్టం రా. లోపలికి వెళ్ళావంటో బైక్ బయటకు వస్తే నువ్వు ఎలా ఉంటావు నీకే తెలీదు. సరే, నేను రెజ్యూమ్లో సెక్స్ పక్కన మేల్ కాదు ఫీమేల్ అని మార్చుకుంటా. ఇప్పుడైతే నన్ను ఓని. నీ కర్మరా, నీ చెప్తే అయినావు, తర్వాత చూస్తా నువ్వు ఎలా ఉంటావు. ఏంటి ఇక్కడ ఆడోళ్ళు మగవాళ్ళలాగా మగవాళ్ళు ఆడోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా? ఎందుకు జరుగుతుంది ఇలా, ఎలా జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం. మనకెంత సేపు ఏమండి? నా పేరు ఏమ్రా కాదు, భాస్కర్ రా. లోపల ఏం చేస్తున్నావురా? చార్జింగ్ పెడుతున్న ఫోన్ కి. చార్జింగ్ పెట్టేదానికి నువ్వు ఒకనికి స్వేచ్ఛనే లేదా? నా ఈడుంటది లోపల. అరే నేను రాను, నా వల్ల కాదు, మళ్ళీ నన్ను అందరు ఎల్లుండి చేస్తారు. ఈ మగవాడికి స్వేచ్ఛ లేదా? లోపల ఉంది చెప్పినా కదా. వద్దు, నా వల్ల కాదు. ఈ మగవాడికి స్వేచ్ఛ లేదా? ఏంటండి వాడిని అలా కొడుతున్నారు? ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళి ఆడొద్దు, గిల్లపడరా. నీకేమైందిరా? నాకేం కావాలి? మెడల తాలి పొట్టేందిరా? మొగోడికి మెడల తాలి పొట్టి ఉండకుండా ఇంకేముంటది? అది నీకు అర్థం కాదు, తలపడ. నేను రాను, నా వల్ల కాదు. రెండు సార్ రావురా. నీకేం కావాలి? లోపడరా, చేయదావు. అది ఈడ కూడా తాగచ్చు కదా. లేదు లోపల పర్సనల్ అవుదా. ఈవిడ ఎవరు? ఏమైంది? ఒక నిమిషం, మళ్ళీ ఇద్దరిని పంపించావు సార్. మమ్మల్నే పంపిద్దామని? ఏంద్రా నువ్వు తాలి పొట్టేసి ఆడదంతం దెబ్బలు తిండవేంద్రా? మనమే కదా చేసుకోవాల్సింది. మనమేంద్రా? నిన్ను ఏనన్నా రానన్నా అర్థం కావట్లేదు. నువ్వు కాదా? భాషలు రండి. మొగోడిని మొగోళ్ళగా సచ్చాడు. బాసం తోడమేంద్రా, పిల్లలతో చేపించుకోవాలి ఇవన్నీ. పిల్లలతోనూ అస్సలు వద్దండి, మొగోళ్ళం కాబట్టి మనమే చేయాలండి. బాసం తోందరా. అక్కడ దోమి ఇక్కడ దోమి, నన్ను దోముతురు మధ్య. నువ్వు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. అరే రాజు పడతా అండి నేను, ఎందుకంటే నేను మీ
తాళిగట్టిన భార్య కదా నేను. పొద్దుగా ఎన్ని గంటలకు లేచినా? 11 గంటలకి. అంటే రాత్రి అంతా ఉంటానికి పోయిన? అయ్యో అయ్యో అపచారం అండి. నా మీద ప్రేమ ఉందా నీకు? చాలు ఉందండి. చూపెట్రా. అయ్యో ఎట్లా చూపిస్తే ప్రేమ ఉంది అని ఎట్లా చూపిస్తారు? అయ్యో అయ్యో ఆగు, ఇప్పుడు నీ మీద ఉన్నది నేను చూపెట్టాలా? చూపించు. చూపెడతా. చూసిన చెంప దెబ్బ ఉంది వాత పడ్డది కదా, నేను చూపించిన ఇప్పుడు ప్రేమ చూపెట్టాలి. ఎట్లా చూపించారండి? నేను అప్పుడు కొట్టలే కదరా, కొంచెం మెల్లగా కొట్టాను. అందరు చూస్తుర్రు సిగ్గు. అరే కాళ్ళు వచ్చి రోజు జిమ్ పోతుర్రా. అయ్యో తమ్ముడు మీరు ఎప్పుడు వచ్చారు తమ్ముడు? చెప్పులేస్తుందమ్మా. లేదండి. ఇట్లా చేయాలనుకుంటే నేను చేస్తానండి. నేను అన్ని వేసుకున్నాను, నాటకాలు చేయగలరే లోపల. వదరా వదరా, నేను కొంచెం ఒక ముద్దు పెట్టరా. వదరా వదరా, తప్పదురా. నా తమ్ముని ఏమేమో చేస్తున్నాయ్యా. అరే నీ చేత కాదు పెట్టడం. అయినా నువ్వు మన ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో ఇడికెళ్ళి. ఎందుకు? లేదు, నా భార్య ముందే కామ్ముంది. వదిన మంచిది. ఎంత చెప్పరా, మనం అబ్బాయిగా పుట్టినందుకు తప్పదల్లుడు తప్పదు తమ్ముడు. నువ్వు తీసుకొస్తాను వదిలేసి. చూసి మాత్రం చూసుకోనికే రాదు, రేపటికి నన్నేం చూస్తావే? ఆడదానికి చీ, మగాడిగా పుట్టిన తప్ప ఎందుకండి రోజు అట్లా కొడుతుంటారు? ఇంకా ఎలా కొట్టాలా? అయ్యో దేవుడా. ఒరే నాన్న, బిందె అక్కడ దాసి పెట్టినవరా? సిగరెట్ చాడడం తాగదు, తప్పండి తాకండి. నువ్వేంది ఎలా తాగుతున్నావు? ఆఫ్టర్ ఆల్ నాన్నవి నాన్నలాగుండే, ఎక్కువ మాట్లాడక అమ్మా. అయ్యే ఒకటి ఏం జరుగుతుంది ఇంట్లో? చికితా వెళ్ళిపో బాబా, అసలు ఇక్కడ ఉండొద్దు. వీళ్ళిద్దరు అలాంటి మళ్ళీ వాళ్ళిద్దరు కలిపడు. ఆయన ఇట్లా మారిపోతుంటే నాకు అట్టవదు, మగాడిని ఫీల్ అవుతా, పౌరుషం ఉంది. మగాడిని అంటున్నాడు కొంపదీసీలు. అది 24th రోజు మీరు వాటర్ తాగలేదా అండి? ఏం 24th? ఏం వాటర్? ఏం లేదు. ఓకే వెళ్ళండి. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైంది. ఈ బండ బాలిక అరే రాజుగా, ఏం చేసినవరా నిన్ను? తీరమ్మంటే
తిరిసిన అడవాడిలో వచ్చేసిన క్షమించండి. అగ్గిపెడ ముట్టి తాగకండి ప్లీజ్. ఆరోగ్యం పాడైతుందండి మీది. ఏం కాదు ముట్టి చెప్తుంటే అర్థమైతలేదు మీకు. అంత ఖరాబ్ ఖరాబ్ అవుతున్న సామాన్లని వాళ్ళ వచ్చింది మీరు. ఎవరో వస్తున్నారంట రాణి, అప్పుడు చెప్తా. వచ్చినా అమ్మా, ఎందుకు వచ్చినావు? అక్క బాగున్నా? బాగా చెల్లమ్మ, వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ? యూ నీడ్ ఎ కాఫీ, యూ నీడ్ ఎ కాఫీ. పండగ పండ బాలు సార్, మా ఇంటికి వచ్చి అన్నం గిన్నె అన్ని తింటారు. ఇంట్లో నీ మంచి కత్తి కసాకులు అంటే తమ్ముడు ఉంటాడుగా, ఎక్కడున్నాడు? అయ్యో ఇప్పుడు ఇప్పుడు నాము తమ్ముడు రమ్మనుకో. ఇట్లుంటే ఆడలు కష్టమే, నాకు కొడుకున్న తమ్ముడు బతకలేడు. నువ్వు ఎందుకున్నావేమ్మా? దెబ్బలాగినాక ఇంకేమంటావు? అంత అయిపోయింది. అయ్యో కింద పడ్డ. వదిన అలా పడ్డా? వదిన మీ అన్నగారు గురించి పాడేసిండు. ఇక్కడ ఏమో డెలివరీ రెడీగా ఉంది, మా ఊరికి నొప్పులు రాట్లు లేరా? వస్తానయా? వస్తాను, ఇప్పుడు వేసి వచ్చిన, ఇప్పుడు వేసి వచ్చిన. ఏమైందన్నా? కడుపున వస్తుంది. కడుపున వస్తుందా? అమ్మా వదిన, ఏం కలిపి పెట్టినావు అన్నకి? ఆడిపోతున్న పైకల్లవలే పోరాడు. అరే నొప్పులు వస్తున్నాయా? ఏం వస్తలేవు అంటే మళ్ళీ వస్తున్నాయా? వస్తున్నాయట అక్కడికి ఒకసారి. పేగు తెగిపోతుంది రా తమ్ముడు. టైం దొరికింది ఈడు తాగే కాఫీలా? పంబల పంబ పంబ కల్పిస్తున్నా. ఆగు ఆగు, చూపి చూపి అన్న. డాక్టర్ సచ్చిపోవాలనుంది. ఏమైంది? మా అన్నకి సడన్ గా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నీకు నొప్పులు వస్తున్నాయా? నీకు నొప్పులు రావట్లేదా? అక్కడ డెలివరీ, ఇక్కడ నొప్పులు అంటే. తమ్ముడు నాకు 9వ నెల. ఈ నొప్పులేంద్రా బాబు, ఎవడు ఒకడ కానండి, తొందర కానండి, పేగాకట్టు టైం అవుతుంది. అదే అదే పిలుస్తున్నాం, తొందరరా తొందర. పుట్టింది పుట్టింది బిడ్డ పుట్టింది. ఇదేదో ఇది పైన లీలా, పైన లీలా అంటే ఈ కొడుకు లీలా నా కొడక. సిగ్గులేదురా, ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ఇదో తిరగడానికి. తమ్ముడు తమ్ముడు లేదు తమ్ముడు, వర్షం కూర్చిన రాత్రి మెరుపులు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి. ఏమండి, నేను తప్పు చేయలేదా? నేను పచ్చి పాలింతానండి, నేను ఏం చేయలేదు. తమ్ముడు కాపాడుతాడు. ఘోరం జరిగిన తర్వాత నువ్వు బతకద్దు. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. మమతను పెంచి మనసు విరిచి. ఏంట్రా ఇవన్నీ దరిద్రంగా ఆపండి. అది లేదు తమ్ముడు, మగవాడు అన్నప్పుడు ఇవన్నీ జరగాల్సింది. ఆపండి చెత్తనా. మా అన్ననేంద్ర ఎదురాలు చేసారు. ఏంద్రా ఈ చెత్త? ఉదయం అయితే చందమం పోవాలి, ముగుడు పోతే పొట్టు పోవాలి, అది తద్ది అంతే. లేకు నువ్వు తమ్ముడు.
అప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు, రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? ఒక్కసారి మొగడు చచ్చిండు వాళ్ళ వల్ల కదా, సిగ్గుందా? శుభమాన్ గుడికి పోతుంటే పొద్దు పొద్దుగా వచ్చి ఎదురైనా ఏం కాదు, అపశుభం జరుగుతుంది తెలియదు. మానవ ధర్మం మంట గలిసిన మారణ హోమం జరుగుతున్నదా? సిగ్గు శరం కూడా లేదు, డోర్లు కొట్టుకుంటారు కానీ లోపల కోలని తెలివి కూడా లేదు. కళకళలాడిన పిల్లం చచ్చిపోతే ఇంట్లో ఉంటారు, ఈ బయటికి వచ్చి యాక్సిడెంట్ వేసుకున్న పూలు ఎగరేయరు. మానవ ధర్మం మంట గలిసిన మారణ హోమం జరుగుతున్నదా? ఈలోకి సమాజం చూసిన ఎంత మాట్లాడుతుందో. నీకు పోయిన గౌరవాన్ని నేను, అరే నువ్వు కామం కామంలా వద్దు, ఈ పాఠశామాజ్యం నన్ను వేరే లాగనుకుంటది. వద్దు వద్దు యాదన్నా, నీ గౌరవాన్ని నేను తిరిగి తీసుకొస్తాను తీసుకొస్తాను. నా పిల్లమ్మ వచ్చింది చూడు, ఎంత కంట కంట ఉంది, కరిగ్గా బొగ్గు పారబడ్డది. ఇప్పుడేమంటావు భావన, సమాజంలో నన్ను ఎత్తుకొని కాదు ఇఫలో పేసుకొని తిరుగుతా, ఇఫలో పేసుకొని తిరుగుతా. ఏ పిక్తావు నా మొగుణ్ణి, నా మొగుణ్ణి, నా మొగుణ్ణి నువ్వు కొడతావా? నువ్వు కొడతావా? నేను కూడా కొడతాను, నేను కూడా కొడతాను. ఇచ్చుంటదానా? ఈరోజు నాకు పెళ్లి చూపులు, థ్యాంక్ యూ మమ్మా. ఈ పెళ్లి చూపులేంట్రా బాబు? ఎట్లు నేను ఎట్ అయిపోయినావు గురు? అరే అబ్బాయి అంటే ఎట్టే ఉంటారు, నీలో తేడా ఉండరు. నేను పెళ్లి కొడుకు తోటి మాట్లాడదామని అనుకుంటున్నాను. అయ్యో నాన్నగారు వద్దు. ఒరే నాన్నగారు, నాకు నాన్నగా కదరా, రాజు చెప్పాలి రా, రాజు ఏమంటారు అన్న అవుతాడు రా, రాజు చూసుకుంటాడు. నువ్వు ఇద్దాడు నా తమ్ముడు కదా, మర్చిపోయిన అరటి పండు, అయ్యో అరటి పండు మొత్తం తిన్నారు. అయ్యో అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు దొడ్డి పాలుంకి ప్రసన్న. సరే ఒక నిల్చొని ఒక మంచి పాట పాడమ్మా. మా ఫ్యామిలీ సాంగ్ పాడచ్చా? కాదు కాదు, అలా పాట పాడు. ఏ పాట అంటే అది మా ఓడు సన్నీలోని ఫ్యాను. పెళ్లి చేసుకోవాల్సింది నేను, రేపటి రోజు కాపురం చేయాల్సింది నేను. నా మొగుడికి కాపురమా? నా మొగుడికి పాటలతో పాటు ఆటలు కూడా, అంటే డాన్స్ వస్తేనే నేను చేసుకుంటాను. అన్న లేవు తమ్ముడు చేయి, తప్పదురా, అలా అడిగినవన్నీ చెయ్యాలి, మన మగ పుట్టు పుట్టాం.
ముహూర్తం ముహూర్తం ఇప్పుడే, నాకు ఏదన్నా అర్జెంట్ గా కావాలి. శుభమస్తు కలం మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన బాగా బలసింద్రా రే, నీకు ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ ఘట్టంలే. నేను కూడా దానికోసం వెయిట్. మీరందరూ వెళ్ళిపోరు, మా ఇల్లు ఒకటే ఉంది, మీరు వెళ్ళిపోతే మంచి ఘట్టం స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోర్రి, మొక్కలు చూసారు తిండి ఎవడ పెట్టాడు ఇలా. ఈ బండ దాంతో ఎట్లయితే జాగ్రత్త. ఎందుకు రే పెళ్ళాం చచ్చిపోను నేను. What the hell is going on here? అరటిపండు తిందాం అనుకుని అయిపోయింది ఆడ. వారంలో నిన్ను కూడా ఆడదానిలాగా మార్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను చూసావా? మీరు గొప్ప వాళ్ళండి. కాలు మొక్కు, కాలు మొక్కు. భర్త భార్య కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. కొంచెం వెనక్కి జరిగింది, తల లేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఆఫ్రోల్ భర్తమై ఉంటే నా మీద చేయొస్తా? అద్దే మగాడు సౌండ్ కే కూర్చోాలే. కాఫీ తాగలేదారు ఆ రోజు? ఆ తాగుతా, ఆడోళ్ళగా వేస్తా. మరి ఇదంతా ఎందుకు నటించావు? ఈ గేమ్ తెలుసుకోవడానికే నటించా. ఆ 24th రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ మగవాళ్ళు ఉన్నారు చూడు, ఆడవాళ్ళ మీద ఊరుకురికే చేస్తున్నారు, అవన్నీ నాకు నచ్చవు. అందుకే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 2ab. మనిషివా శ్రీముఖివా? చెప్పు ఏమైందో చెప్పు. ఒక వర్షం కురిసిన రాత్రి నేను ఏం చేయాలి అని అనగానే వీళ్ళందరూ పేపర్ చిప్పలు వేసిండ్రు నా మీద. ఒక పేపర్ చిప్ ఎత్తుకోగానే అక్కడ ఎవడో ఒకరి దగ్గరికి పోయినను, వాళ్ళు ఇచ్చిన జంబలు అక్కడ పంపాని ఇచ్చిండ్రు, అదంతా నీళ్ళలో కలిపిస్తే ఇలా చూడు ఎంత బాగుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఇట్లా మగాళ్ళని కొడుతుంటే నాకు ఎంత మజా వస్తుంది. చెప్తావా లేదా? ఒక్క నిమిషం ఇక్కడ పోయి పెడతా, చెప్పిస్తా, కనుక్కుంటా. అబ్బా తూచ్, నేను చెప్పను రా అవన్నీ. మగాడు తెలివి వాడతాడు. ఏం వాడతాడు? అడ్రస్ చెప్తావా చెప్పవా? అందుకే నేను జంబలకడి బొమ్మ సినిమా చూసిన యూట్యూబ్ లో నాకు అడ్రస్ అర్థం అయిపోయింది. జిపిఆర్ఎస్ లో పోతా, దానికి పరిష్కారం తెచ్చుకుంటా. పో. దొరికింది ఔషధం. ఇప్పుడు మగాళ్ళు మగాళ్ళలాగా, ఆడాళ్ళు ఆడాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. ఈ ఔషధం పట్టుకొని ఇక్కడ మొత్తం అందరికి తాగిపిచ్చేస్తే అంత నార్మల్ అయిపోద్ది. నువ్వు ఆడదాని హిప్పోపాటమస్ కాదు. నువ్వు దాన్ని పోయొద్దు, నాకు ఈ మగాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళుగా తెచ్చిందాకల్లాగా మాట్లాడకు. ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అప్పుడు ఒక ఋషి దగ్గరికి వెళ్ళావు, వాడు ఔషధం ఇచ్చిండు. ఏం ఔషధం అది? జంపలకి పంపా కదా. మగాళ్ళు ఆడాలగా, ఆడాళ్ళు మగాళ్ళగా బిహేవ్ చేస్తారు. అవును, కానీ ఆ దొంగ మంది అది. ఎందుకంటే దాంట్లో 5 stages ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ లో మగాడు ఆడదానిలాగా, ఆడది మగాడులాగా ఫీలింగ్స్ తో బతుకుతారు. అవును, అదే కదా జరిగింది. సెకండ్ స్టేజ్ లో పిల్లల్లాగా చేస్తారు. అలా చూడు, సెకండ్ స్టేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వీళ్ళంటే ఇలా చిన్న పిల్లల్లాగా? అది సెకండ్ స్టేజ్. ఏ అంకుల్, నీ నోట్లకు అంకుల్. ఎన్ని ఆగసార్లు పెట్టిరా మీరు, మిమ్మల్ని ఈరోజు వదిలేదే లేదు సార్. గా పిల్ల అప్పను నన్నే చూస్తుంది. అని చూసావు? నువ్వు చూసినా సార్? అబ్బ అంత అందంగా ఉన్నాడా? అటెండెన్స్ చేస్తా, మంచి చెప్పురి, లేదు దౌడపలు రాతాయి. అరే అంకుల్, వాచ్మెన్ డ్రెస్ వేసుకొచ్చిండ్రా. నెంబర్ 1 తొక్క సార్. ఎందుకు తొక్కవు? ఎందుకు తొక్కవు? ఎందుకు తొక్కవు? అయ్యో దౌడలు రావుతాయి. గిదేంద్ర జీనీ లెక్క సగం సగం. నెంబర్ 2 ఏమైందిరా? నెంబర్ 4 చెప్పు, నెత్తి మీద పెట్టుకోవద్దు, నోట్లో పెట్టాలే, నోట్లో పెట్టాలే. అయ్యో ఇట్లొద్దు గాని పాటలు చెప్తా. అరే నెంబర్ 1 రే, నెంబర్ 1 ఆ పాటను చెప్పరా. చెప్పమంటే
చేసుకొని పంపుతావా? ఇవ్వండు. మూడు. అరే ఏంద్రా నువ్వు మిమిక్రీ చేస్తా ఉంటావు కదా, పది మంది హీరోలు మిమిక్రీ చేస్తా. అబ్బా ఇది అది చెప్పురా. ఆ ఎవరు? ప్రకాశ్ రాజ్. ఆహా ఇదెవరు? రెండో ప్రకాశ్ రాజ్. ఐదో ప్రకాశ్ రాజ్. ఆరో ప్రకాశ్ రాజ్. ఆ తర్వాత ఆ రాదు. పది ఒక జన్ వచ్చి నువ్వే కదా. నేనే సార్. చెప్పరా నేను ఒక పాట పాడతా సార్. దబదబా వాడు. వాషింగ్ పౌడర్ బర్మ పాలలో నీ తెలుపు, నీ అయ్యకు నీకు బలుపు. బలుపు అరే జ్ఞాని నువ్వు చెప్పరా. ఆ సీ కూడా ఆపు ముందు. ఏదో చెప్పు. ఉప్కా ప్రామ్ సాల్టీ సాల్ట్ నో వేస్ట్. అబ్బా ఉప్పు వేసినావా? అందుకు టేస్ట్ లేదా? చెప్పా తెలుగు చెప్పు. ఉప్కా ప్రామ్ నక్క 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 గురించి ఈడే బాగా చెప్తారు. చెప్పరా. అది నేను చెప్తాను మాస్టర్. చెప్పు. అబ్బా కొంత గదిలో ఉండు. ఎవడు నేనా? చూడ చూడ రుచులు. చెప్పు. చప్పగా ఉండునయ్యా. అబ్బా పురుష్ పురుష్ పురుషులు ఎక్కడ మాస్టారు? ఇవన్నీ కాదు కానీ రాదుగా లేరా పాట వారా. తడికావో తడికానా అందమైన తడిక దయలేదాకా సైనా డింక డిచ్క డచ్కో డచ్కో. ఏం పాడింది? నీకెందుకు పే? అరే నే సార్ని రా. అయితే వానికి రా. సెకండ్ స్టేజ్ దీని తర్వాత గొంతులు మారిపోతాయి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులో. అన్ని స్టేజ్లు అయిపోయినాయి. లాస్ట్ స్టేజ్ ఇప్పుడు పిచ్చోళ్ళకి కొట్టుకొని ఒకరికొకరు చచ్చిపోతారు. కాదు దీంట్లో ఏముందని వస్తున్నా. అందరు పడ్డారు నువ్వు పడవే. అందరు పడితే ఎవరికి ఇచ్చారు? ఇది మా పటాస్ జంబలకి పంపా. మళ్ళీ నెక్స్ట్ వీక్.